కోవిడ్-19 కరోనా నివారణ చర్యల్లో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులచే ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్మూలన కార్యక్రమాలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ ఎంఎం నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ 19 న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్లపై ఉమ్ము వేయడం చట్టరీత్యా నేరమని అందువలన ప్రజలు ఎవరూ రోడ్లపై ఉమ్ము వేయరాదన్నారు. ఉమ్ము వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలెవరూ గుంపులు గుంపులుగా చేరవద్దని అదేవిధంగా బహుదూరం పాటించాలని ఆయన ప్రజలను కోరారు. బబుల్ పార్కుంది ప్రపల్ సంఘంలో సుమారుగా 152 మంది వర్కర్లు ఉన్నారు. దీంతో పాటు అదనంగా 30 మంది వర్కర్లు తీసుకొని ప్రతి గల్లీ గల్లీని సంది సందని మెయిన్ రోడ్ల అంతా కూడా శానిటేషన్ చేయడం జరిగింది. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయడం జరిగింది. అలాగే ఇంకా మా పెద్ద వెహికల్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ ఎల్లలేని దగ్గరికి సోడియం హైపోక్లోరైడ్ ఎల్లలేని దగ్గర అలా బ్లీచింగ్ కూడా చల్లడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించుకోవాల్సింది కాకుండా అలాగే ఇది కాకుండా 120 మంది సెక్రటరీస్, 315 మంది వాలంటీర్స్, 100 మంది ఆఫీస్ మున్సిపల్ స్టాఫ్ వీళ్ళందరం కలిసి ఇప్పుడు కూడా స్పీడ్లో పనిచేయడం జరుగుతుంది. సో ఇంత పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా చాలామంది ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. అదేవిధంగా విచ్చలవిడిగా మాస్కులు లేకుండా తిరగడము, అలాగే అక్కడక్కడక్కడ స్క్రిప్టింగ్ అది చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వైలేషన్స్ ఎక్కడైనా ఉమ్ము వేయడం చట్టరీత్యా కోవిడ్-19 ప్రకారం ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం సో చట్టరీత్యా నేరం. కాబట్టి దానిపైన కూడా ఎవరైతే వైలేస్తున్నానో వాళ్ళని మాస్క్ లేని పైన కూడా సో అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అవేర్నెస్ చేసిన తర్వాత కూడా ఇంకా వైలేషన్ ఏమైనా చేస్తే మాత్రం పెనలైజ్ చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి మా అందరికీ సహకరించండి, ప్రభుత్వాన్ని సహకరించండి. కరోనా నివారణలో మీరు అందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.